సగ్గుబియ్యం గంజి లేదా జావా తయారు చేసుకునే విధానం దానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం పంచదార ఉప్పు మొదట ఒక బౌల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ముందుగా ఒక రెండు గంటలు నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యం చూడండి ఈ విధంగా మెత్తగా రావాలి వచ్చేంత వరకు ఇలా నీళ్లు ఫుల్గా పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అవి ఈ పాత్రలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో నెమ్మదిగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత అన్నీ పైకి వచ్చేస్తాయి అదే మనకి గుర్తు అనమాట మీకు చూపిస్తాను చూడండి అవి లేదా అని చూడండి ఇలా అంటే బాగా మెత్తగా వచ్చేసింది కదా అంటే అవి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవి కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి చూడండి చల్లగా అయిన తర్వాత ఆ సగ్గుబియ్యం అన్నీ కిందకి వెళ్ళిపోతాయి తర్వాత దాన్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం వేసుకోవాలి అంటే సగ్గుబీమ్ జావా మనకు ఎంత కావాలో అంతా బౌల్లో సపరేట్ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత దాన్ని ఒక గ్లాసులోకి పోసుకొని సర్వ్ చేసుకోవచ్చు దీన్ని షుగర్ పేషెంట్లకి ఇస్తే మంచిది అంటే మనం అయితే పంచదార వేసుకుంటాము వాళ్ళు పంచదార తినకూడదు కాబట్టి ఇలా కొంచెం ఉప్పు వేసుకొని తాగితే ఒంట్లో ఉండే వేడంతా పోతుంది తరువాత మిగిలిన దాంట్లో మనకి ఎంత పంచదార కావాలో అంత పంచదార వేసుకొని పంచదార అంతా కలిసేంత వరకు బాగా కలుపుకొని దాన్ని కూడా ఒక గాజు గ్లాసులోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మామూలుగా మనం ఉండేవాళ్ళు షుగర్ వేసుకొని తాగొచ్చు చూడండి ఒకేసారి రెండు రకాలైన సగ్గుబియ్యం జావా లేదా గంజి తయారు చేసుకున్నాం కదా ఇది ఎండాకాలం తాగితే చాలా మంచిది మనకి సెగగడ్డలు అలాంటివి రాకుండా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ And please subscribe to my channel and see you in my next video.